नमस्ते, ना पेर कल्याण दिलीप शंकर, वेलकम टू कामना लाइब्ररी। रेंडु रोजुल कितम राजेश महासेन मित्रुलु अतन्नि श्रीकाकुलम पोलीस स्टेशन की 41A नोटिस इच्ची सोशल मीडिया लो आ महासेन लो उन्नटुवंटि सभ्युलु ओकरु तेलंगाणा प्रांतानिकि संबंधिंचिनटुवंटि सन्नि अनेटुवंटि व्यक्ति सुनील कुमार सीआईडी की संबंधिंचिनटुवंटि अधिकारि मीद కొంత అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారని దాని మీద వచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో ఆయన అక్కడికి పిలిపించారని సో పిలిపించిన తర్వాత అనూహ్యంగా 9 గంటల సేపు ఆయన అక్కడే నిర్బంధించి ఆయన ఫోన్ కార్ని కూడా అసంబద్ధంగా సీజ్ చేశారని బయటికి వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది। చాలా మంది మహాశరణ వీక్షించేటువంటి మిత్రులు సోదరులు కూడా అభిమానపూర్వకంగా కామనల్ లైబ్రరీని చూస్తూ ఉంటారు కాబట్టి నేను పెట్టిన వీడియో కింద కూడా కామెంట్ చేయడం జరిగింది। చాలా సందర్భాల్లో ఐటీ యాక్ట్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛని వ్యక్తిగతమైనటువంటి కక్షల ఆధారితంగా రాజకీయ నాయకుల యొక్క అభిష్టం యొక్క కోణంలో పోలీస్ అధికారులు వ్యవహరించి ఫ్రీ లిబర్టీని ఫ్రీ స్పీచ్ ని కూడా కర్టైల్ చేయకూడదు, భావ ప్రకటన స్వేచ్ఛని వాళ్ళు ఏ రకంగానో కూడా నిర్బంధించకూడదు నిర్దేశించకూడదు పోలీసులని ఎన్నిసార్లు కోర్టు లక్షంతలు వేసినా అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టు కూడా పదే పదే ఆ విషయాన్ని ప్రస్ఫుటించిన నిమ్మకు నీరెత్తినట్టు దొన్నపోత మీద వాన కురిసినట్టు పోలీస్ అధికారులు వ్యవహరించడం పరిపాటిగా మారిపోయింది। ఎందుకు ఎలా సాధ్యమవుతుంది అంటే గతంలో టీడీపీ హయాంలో పొలిటికల్ పంచ్ కి సంబంధించి సోదరుణ్ణి బెంగళూరు వెళ్ళి మరీ అతన్ని హార్డ్ డిస్కులతో సహా నిర్బంధించి తీసుకొచ్చినప్పుడు కూడా నేను ఖండించినప్పుడు చాలామంది వైసీపీకి సంబంధించినటువంటి మిత్రులు దాని మద్దతు ఇచ్చినా టీడీపీ మిత్రులు అలా ఎలా ఖండిస్తావు అతను పెట్టిన పోస్టులు ఏంటో తెలుసా అసెంబ్లీని అతను అన్న మాటలు ఏంటో తెలుసా అంటే మరి ఇదే మీరు అధికారం కోల్పోయిన తర్వాత మీ మీదకి వస్తే ఎలాగ ఉంటుంది అని నేను అడగడం జరిగింది। అంటే నేను ఎప్పుడు ఏమంటానంటే మన పోరాటాన్ని సరైన విధానంలో నిర్దేశించుకోకుండా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎందుకు విభేదిస్తాం లేదా అధికారంలో చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు విభేదిస్తాం రేపు ఎప్పుడైనా అధికారంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వస్తే ఎందుకు విభేదిస్తాం అంటే విభేదించేటువంటి వ్యక్తులను వ్యక్తిగతమైనటువంటి కారణాల రీత్యా విభేదించాం అలా నువ్వు వెళ్తున్న మార్గం తప్పు మా కుటుంబాలు మా బంధువుల కుటుంబాలు మా ఊరు మా ప్రజలు మా జిల్లా మా రాష్ట్రం నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల ఈ దీర్ఘకాలిక ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశం ఉందన్నా సో దయచేసి అలాంటి పాలసీలు తాత్కాలికంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం నువ్వు అవలంబించొద్దు అని పాలసీ పరంగా మనం విభేదిస్తాం। సో పాలసీ పరంగా విభేదించే దాంట్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన విధానాన్ని ఎంచుకుంటారు। ఈ రాజేష్ మహాశయన్ నేను మద్దతు ఇచ్చిన ప్రతిసారి కూడా చాలామంది మిత్రులు గతంలో పవన్ కళ్యాణ్ గారిని రాజేష్ మహాశయన్ అన్న వ్యాఖ్యలు మీకు తెలుసా మీకంటే బాగా తెలుసు। రాజేష్ మహాశయన్ అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని ఏ స్థాయిలో మాట్లాడాడో తెలుసు, రాజేష్ మహాశయన్ అనేటువంటి వ్యక్తి ఏం వ్యాఖ్యలు చేశారు కూడా నాకు తెలుసు। అయితే మనం ఒక మనిషి వచ్చినటువంటి నేపథ్యం ఏంటి ఆయన పుట్టుకతో పెరిగి స్వతంత్రంగా బాహాటంగా మాట్లాడేటువంటి స్థాయికి వచ్చేటువంటి క్షణం వరకు కూడా అతను అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల నడుమ ఏ సామాజిక వర్గం మీద ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలు ఏమిటి మనం ఏదో మరీ సుద్దపోసల్లాగా అక్కడ ఉన్న కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా బాగా దళిత ప్రేమికుల్లాగా ఉన్నారు, దళితులతో చాలా చక్కగా సావాసం చేసి చెట్టుబల్జీల సోదరులతో కానీ ఇతర బీసీ వర్గాలతో కానీ మమైకమై నడిచేటువంటి సోదరులు లేరని చెప్పను, ఉన్నప్పటికీ చాలామంది నాయకులు వాళ్ళలోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్షన్స్తో వర్గం అనేటువంటి కార్డును అడ్డుపెట్టుకుంటా పలానా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పుకుంటా దళిత బీసీ బహుజన సోదరుల మీద దాడులు చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి, అవన్నీ విస్మరించేసి మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ పెట్టేయగానే చిరంజీవి అనే పార్టీ పెట్టేగానే వ్యక్తి పార్టీ పెట్టేగానే కింద స్థాయిలో మా కులపోళ్ళు ఏం ప్రవర్తించినా మీరు మద్దతు ఇచ్చేయండి అలా ఆదర్శాలకు మీరు భుజాన కాసేనంటే జరగదు। ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది పరిణామ క్రమంలో సమయానుకూలంగా మాత్రమే సమయంతో మాత్రమే మారుతూ వస్తుంది, ఆ ఓపిక లేకపోయినా ఆ ఆలింగనం చేసుకునే స్వభావం లేకపోయినా ఆ క్షమాగుణం మనకి లేకపోయినా మనం ఏ రోజు ఇతర వర్గాల్ని కలిసికట్టుగా ఏకదాటి మీద నడిపించి అధికారం వైపు అడుగులు వేసేటువంటి పరిస్థితి రాదు। అందుకు మీ ఊరుల్లో కూర్చొని చిన్నపాటి సంకుచితమైన భావాలతో పవన్ కళ్యాణ్ నియమం ఏమన్నా తిట్టుకొని కత్తిమేశ్వరంలో నేను జానతో బలా దూరం అన్నట్టు వదిలేసిన విషయాన్ని నేను క్షమాపణ చెప్పుకున్న తర్వాత కలిసి ఆలింగనం చేసుకున్న టాపిక్ మాట్లాడాలి, ఎంతో మంది ఎన్నో మాట్లాడారు నాతో అంటే అక్కడ ఏమైనా కత్తులు దోస్తానికి ద్వేషాన్ని విరచమడానికి ఉన్నా పార్టీలో
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తిట్టి చట్టగానే ఈ కాలం మీద కక్ష కట్టేసి కత్తులు పొడిచేసుకుంటే తిరుగుతావా? ట్రెడిషనల్ పార్టీస్కి మనకేం తేడా ఉంటుంది? గతంలో కత్తి మహేష్ నేపథ్యం ఎలా నిలబడి ఉన్నానో అలాగే రాజేష్ మహాసేన విషయంలో కూడా ఉన్నా. వాళ్ళు తిట్టి ఉండొచ్చుగాక, కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో సరిహద్దు తగాదాలు ఉన్నాయా? పొలం తగాదాలు ఉన్నాయా? ఒడ్లు తగాదాలు ఉన్నాయా? గొడ్లు తగాదాలు ఉన్నాయా? ఎందుకు తిడుతున్నాడు ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని? ఆ కోణం ఎందుకు ఆలోచించరే? వీళ్ళెవరికైనా పవన్ కళ్యాణ్ వ్యక్తి మీద వ్యక్తిగతమైన కోపం ఉంటుందా? కాదు. ఆయా ఊరుల్లో ఆయా ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గం చేసే చేష్టల మీద వాళ్ళకి ఏదన్నా కిమ్ము అని గమ్మని వాళ్ళకి ఏదైనా బాధలు ఉంటే కిరుకు వహిస్తే ఆ కోపాన్ని పవన్ కళ్యాణ్ మీద చూపెడతారు, చిరంజీవి అనే వ్యక్తి మీద చూపెడతారు. ముందు మన ఆలోచన సరళి మార్చుకుందాం, ఆ తర్వాత ఎవరికి మద్దతు ఇవ్వాలి ఇవ్వకూడదు మీరు చెప్పే తీర్మానాలు నిర్దేశాలు నేను తీసుకుంటాం, పరిగణలో ఆలోచించడం జరుగుతుంది. రెండు, సునీల్ కుమార్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి దాన్ని ఖచ్చితంగా అతనే మూల్యం చెల్లిస్తాడు. ఎందుకంటే సునీల్ కుమారే మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత సిఐడి అధికారి కాదుగా. సునీల్ కుమార్కి ముందు అధికారులు ఉండే, సునీల్ కుమార్ తర్వాత ఉంటారుగా. రిటైర్మెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి? ఎక్కడికెళ్తారు? వెళ్ళిపోయినంత మాత్రాన్ని ఈ నేపథ్యంతో ఈ దృక్పథంతో ఈ విధానంతో ఆయన ముందరకు వెళ్ళగలుగుతారా? అంటే ఎందుకు చేస్తున్నావో తెలీదు. ఒక ఆఫీస్ను ఒక చైర్ని హ్యాండిల్ చేస్తా, మనం ఒక ఐపీఎస్ అధికారం కాబట్టి ఒక సీఏ ర్యాంక్ ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్పినప్పుడు తక్కువని పిలిపించి అవతలను కూర్చోబెడుతున్నా, అవతలను దుర్భాషాడుతున్నాం, ఏంటి వచ్చే మనకు సైకలాజికల్ మానసిక ఆనందం, ఏంటి ఆ క్షణిక ఆనందం, ఏం వచ్చేస్తుంది మనకి? రఘురామ కృష్ణరాజు విషయంలో కూడా నేను తలదోర్చలా గతంలో కావాలంటే వీడియో చూడొచ్చు. ఆయన కొన్ని విషయాల్లో ఓవర్ ద బోర్డ్ వెళ్ళి ప్రోవోక్ చేశాడు. ఆ ప్రోవోకేషన్కి సంబంధించి వీళ్ళు మరీ తారాస్థాయికి చేరేదన్న వెంజన్స్ తీసుకుంటా ఉంటే దానికి సంబంధించి వాళ్ళే మూల్యం చెల్లించుకుంటారు అని చెప్పాను. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రఘురామ కృష్ణరాజు గారి విషయంలో సానుకూలంగా స్పందించినప్పుడు కూడా నేను ఎప్పుడు దాన్ని ఎండార్స్ చేస్తే ఒక పోస్ట్ కూడా పెట్టలా, దాన్ని ఎండార్స్ చేస్తే నేను ఎప్పుడు మాట్లాడాల. దాని ఏదో వ్యక్తిగతంగా నేను బేవారంలో పెరిగాను కాబట్టి రాజులతో నాకు ఏ విధమైన విభేదాలు ఉంటే నేను అల్లూరి సీతారామరాజు వేషం నేను గతంలో కూడా చూపించిన అన్నిసార్లు వేను. నాకు చిన్నప్పటి నుంచి చాలామంది నాకు రాజుల క్షత్రియుల మిత్రులు ఉన్నారు, పెనుమత్సవులు కానీ రకరకాల కుటుంబాలు ఇంటి పేర్లు ఉన్నవాళ్ళు కానీ నాకు బోలుమంది, నాకు భూపతిరాజు ఫ్యామిలీ ఇన్నిస్ కానీ చాలామంది ఇంటికి వచ్చి వెళ్ళేటువంటి బాగా సన్నిహితం. ఈ రోజుకి హైదరాబాద్లో ఉంటే నాకు పిక్కిల్స్ పంపిస్తారు బేవర్ నుంచి, నాకు అంత సాన్నిహిత్యం రాజు క్షత్రియ సామాజ వర్గంతో ఉన్నది. రఘురామ కృష్ణరాజు గారి విషయంలో కేవలం ఆయన టీడీపీ గ్లౌలో ఉండి యుద్ధం చేస్తున్నాడు అనేటువంటి నేపథ్యం ఆయన మీద ఎక్కడ పడతాదో అని గతంలో ఆయన సన్నిహితులు ఫోన్ చేసినప్పుడు కూడా ఆయన అంత వ్యక్తిగతంగా పద్దాక టీవీ ముందు ఎందుకు ఆయన సమయం వృధా చేసుకుంటారు? ఆయన నరసాపురంలో నుంచునేటట్టయితే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక విధానాలు ఆయన ఎండగట్టేటట్టయితే వ్యక్తిగతమైన కెపాసిటీలు కూడా ఆయన చేసుకోవచ్చు కదా. ఊరికే మీడియా ముందు ఉంటే ఆయన జనాల క్రమేపీ కూడా తగ్గుతారని చెప్పి నేను వ్యాఖ్యానించడం జరిగింది. బట్ ఆయన చాయిస్, అది ఆయన లైఫ్, ఆయన లైఫ్ నేను ఎవరు నిర్దేశించలేను. సో అలాగా రాజేష్ మహాసేన్ అనేటువంటి అబ్బాయి విషయంలో కూడా టైకోండో సీను సోదరులు నాకు ఆ వీడియోలో పంపించిన తర్వాత కూడా చాలామంది మిత్రులు అన్న మరీ మనోడు పొద్దు కూకలో లెగితే ఏపీ నాదురుతున్న టీవీ ఫైవ్లో కూర్చున్నాడో, ఏదో టీడీపీ గ్లోలో చేపెట్టినట్టు యుద్ధం చేస్తున్నాడు, మహాసేన ఎజెండా నుంచి పక్క వెళ్తున్నాడు అంటే అతనేమంత చిన్నపిల్లడు కాదు కదా. ఎవరేంటనేటువంటిది ఎవరు వ్యక్తిగతమైన విధానాలంటే ఆయన తెలియకుండా ఉండదా? ఎవరు చేప మీద పొలుసు వలిసినట్టు ఒలిసేసి వాడేసుకుంటారని తెలియకుండా ఉండదా? ఆయన కాలక్రమాన్ని అర్థం చేసుకోకుండా ఉంటాడా? మనం చేయాల్సిందల్లా వైసీపీ ప్రభుత్వం ఏదన్నా ప్రభుత్వ అధికారం లోపంలో అతని మీద ఏదన్నా అనవసరమైన చర్యలకు పాల్పడితే వాటిని ఖండించడం మన బాధ్యత. రాజకీయ పార్టీ కింద ఉన్నాం కాబట్టి, రాజకీయ పార్టీ కింద వ్యవహరిస్తున్నాం కాబట్టి తప్పుని తప్పని, పాలను పాలు కింద నీళ్ళు నీళ్ళ కింద చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత మన మీద ఉంటుంది. కన్ఫైనే ఉందామంట, అన్నీ కలకాపులకం కింద అల్లాడు ఎలాగన్నాడు, ఎల్లాడు అలాగన్నాడు, అల్లాడు బూర్లు ఎట్టాడు, ఎల్లాడు గాలి ఎట్టాడు, బీజేసారి పెట్టలేదు ఆయన, ఇన్ని కలిపేసి ఒక ఎమోషనల్ పర్వ్యూలో ఒక అంశాన్ని చూడలేము మనం. ఆ ఎమోషనల్ పరివ్యూలో చూస్తా కూర్చుని ఆడెవడో ఏదో అన్నాడన్నా, ఎవడో పనికి మాలాడు, పని పట్టలేనాడు, ఐడ్రీమ్ అన్నాడు, ఏదో తటబొక్కశాలను ఏదో మాట్లాడాడన్నా, దాని గురించి తీసుకొచ్చిన ఏదో చెప్పన్నా, ఆడెవడ రెడ్డి అని వస్తాడన్నా, ఆ డిబేట్లు మన స్థాయి ఎక్కడదో ఆగిపోతుంది అన్నమాట. ఎవరైనా మంత్రులు ఏదైనా మాట్లాడితేనో, ప్రజాప్రతినిధులు ఏదైనా ఎమ్మెల్యేలు ఏదైనా మారుతుందని చెప్పండి, ఇంకా వాళ్ళ పార్టీలో అధికార ప్రతినిధులు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడితే దాని మీద కూడా స్పందిస్తా పోతే ఎజెండా పర్పస్ ఎక్కడ సరిపోతుంది? ప్రజా విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, వాటిని అవలంబించగలిగేది ఎవరో పబ్లిక్ ఆఫీస్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీలు ఉంటారు కదా. అలా కమింగ్ బ్యాక్ టు రాజేష్ మహాసేన్ ఇష్యూకి వచ్చేసరికి, రాజేష్ మహాసేన్ ఇష్యూలో నేను చాలా స్పష్టంగా ఉన్నాను. ఆ అబ్బాయికి లైఫ్ థ్రెట్ ఉన్నా, ఆ అబ్బాయి విషయంలో ఏదైనా దుందుడుకు చర్యలకి పాల్పడ్డా ఖచ్చితంగా చెరుపుకోలేనటువంటి తప్పిదం చేసిన వాళ్ళు అవుతారు.
ఆ అబ్బాయికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే తను ఫ్లరిష్ అవుతాడు, ఆ అబ్బాయికి లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కనుమరుగైపోతాడు. సో దాన్ని మనం డిసైడ్ చేయొద్దు, దాన్ని జడ్జ్ చేయొద్దు. ప్రస్తుతానికి ఆ అబ్బాయి తన గొంతెత్తుతున్నాడు, తన వర్గానికి సంబంధించిన సమస్యలతో పాటు చాలా ప్రజా సమస్యల మీద అతను మాట్లాడుతున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుల్ని అతను వినియోగించుకుంటా తన పరిధిలో తన పోరాటం చేస్తూ వెళ్తున్నాడు. ఎవరు అతన్ని ఎత్తిమేత భస్మాస్త్రాస్త్రం కింద చేతులు పెట్టి అతను వాడుకోవాలనుకున్నా, ఎవరు అతన్ని అడ్డుపెట్టి వేరే దళిత వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని చూపించాలనుకున్నా, వాళ్ళ వాళ్ళ యొక్క అంతర్గత కుట్రలో పరిశీలించి గ్రహించలేనటువంటి స్థాయిలో రాజేష్ ఉంటాడని నేనైతే అనుకోవట్లేదు. అందుకని రాజేష్ విషయంలో వైసీపీ ప్రభుత్వం అనేటువంటిది కక్షపూరిత చర్యలకు వెళ్తాం అనేటువంటిది నేను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నా. గతంలో కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా, మహాశయన విషయంలో ఎటువంటి సర్వీసెస్ అయినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే గతంలో నాకు ఒకసారి ఈ ఉమేష్ చంద్ర అంతకుముందు ఆయన తిమ్మార్ మల్లన్న గారి దగ్గర ఉండేవారు, తర్వాత ఉన్నారో లేదో నాకు తెలియదు. ప్రస్తుతానికి ఆయన రఘురామ కృష్ణదాస్ గారు టీవీ ఫైవ్ మూర్తి గారితో పాటు సన్నిహితంగా ఉంటారు. కాబట్టి ఆయన గతంలో ఫోన్ చేసి కూడా ఉమేష్ గారు ఈ అబ్బాయి ఎవరో వైసీపీ అధికార ప్రతినిధితో మాట్లాడాడు, ఆ వీడియో పుట్ డౌన్ చేయించడానికి నేను హైకోర్టుకి వెళ్తానని అది మీ చాయిస్ అండి, నేను రావాలి అలాంటి అంశాలంటే నేను పార్టీ పర్మిషన్ తీసుకోవాలని చెప్పాను నేను. సో ఎవరి దగ్గరికి వచ్చినా ఇప్పుడు రాజేష్ అన్న అతను రఘురామ కృష్ణరాజు కూడా కొంచెం సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఆయన తరపున అడ్వకేట్లతో చేపించిన మన దాకా వచ్చిన ఎవరి దాకా వచ్చినా కూడా ఖచ్చితంగా మన పరిధిలో ఉన్నది మనం చేసి పెడతాం. 100% వాళ్ళకి జరగాల్సినటువంటి న్యాయం ఏదన్నా ఉంటే ఆ న్యాయం వరకు కూడా కట్టుబడి ఉంటాం. అనవసరమైనటువంటి యాక్టివిటీస్కి పాల్పడతా, పద్దాక పోలీస్ స్టేషన్లు తీసుకొస్తా, ఎవరిని ఎవరు చిత్రవదలు చేస్తారు, ఎవడ బొత్తుకు శాశ్వతం, ఎవడ పదవి శాశ్వతం. జేడీ లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తులు ఆ స్పియర్లో టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళినటువంటి వ్యక్తులు ప్రజల్లోకి వెళ్తారు 280,000 ఓట్లు ఇచ్చి ఆయన ఓటమికి శ్రీకారం చుట్టిన వాళ్ళు సునీల్ కుమార్ లాంటి వ్యక్తి ఏమన్నా అతీతుడా ఇలాంటి వాటికి? చదువును ఆలోచన చేసుకోవాలా? మనకంటే సీనియర్స్ ఇలాంటి ఆఫీసులే హోల్డ్ చేసి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ప్రజల నాడేంటనేటువంటిది అర్థం కాని పరిస్థితి ఉందే. మన జీవితం ఎంతకాలం వెళ్తుంది, ఎంత దూరం వెళ్ళిపోతుంది, మనం ఎందుకు ఇవ్వాలి ఆఫ్టర్లో 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండేటువంటి సర్వీసులో ఎందుకు మన పబ్లిక్ ఆఫీస్ని మనం మిస్యూటిలైజ్ చేయాలనేటువంటి ఆలోచన, ఆ విజ్ఞత ఉండాలా? దేనికోసం ఏం మార్కులు జగన్మోహన్ రెడ్డి గారు మార్కులు కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం డొనాల్డ్ ట్రంప్ అయ్యేదా లేకపోతే జో బైడెన్ అయ్యేది నాకు అర్థం కడుతున్నా. ఒకవేళ పొత్తులు కలవకపోతేనో, పరిస్థితులు అనుకూలించకపోతేనో, ప్రజలు అదే అజ్ఞానం అన్న కారణంలో ఉంటేనో, మాయత్వం కోసం అధికారం చూసే పరిస్థితి అంటే ఏమైపోతావు నాకు అర్థంగా కడుతున్నా. డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిపోతే ఏమవుద్ది? ఇంతకుముందు డీజీపీలు ఎవరు లేరా? మీ ర్యాంక్ పొజిషన్లో ఎక్కడున్నారో మీరు నాకు తెలియదు. ఏమైపోతుంది, ఏమొచ్చేస్తుంది ఆ ప్రమోషన్ల దిక్పాల ప్రమోషన్ వల్ల? డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా 6 సార్లు బిర్యానీ తింటే ఆరాయించుకునే శక్తి భగవంతుడు మనకి ఎత్తాడా? డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి 24 గంటలు పడుకునేటువంటి సౌక్యం ఎత్తాడా? నిద్ర ఎంత పట్టాలో అంతే పడుతుంది, ఒంటికి ఎంత పట్టాలో అంతే పడుతుంది. ఈ మాత్రం దిక్కుమాల దానికి మనకు ప్రమోషన్ల కోసం, వాటి కోసం, వీటి కోసం మన ఒక ఐడియాలజీని మీరేదో ఆల్ ఇండియా వైడ్ ఏదో దళిత అసోసియేషన్ కూడా నడుపుతూ ఉన్నారని తెలిసింది నాకు. ఐ డోంట్ నో వెదర్ ఇఫ్ సునీల్ కుమార్ ఇస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆర్ నాట్, బట్ యాజ్ పర్ ద క్లెయిమ్స్, యాజ్ పర్ ద ఎలిగేషన్స్, ఇఫ్ దే ఆర్ ట్రూ, ఇఫ్ దే ఆర్ ట్రూ అండ్ ఇఫ్ ఈస్ మిస్యూటిలైజింగ్ ఇస్ పబ్లిక్ ఆఫీస్ దెన్ హీ విల్ పే ఫర్ ఇట్. అది కరెక్ట్ కాదు. ఏ రూపంలో చూసినా కూడా అది కరెక్ట్ కాదు. సన్నీ అనేటువంటి అబ్బాయి వ్యక్తిగతమైన కెపాసిటీలో ఆయనకి ఏదైనా బాధ కలిగి సాటి దళిత సోదరులు అనేటువంటి వ్యక్తులు అరెస్ట్ అయినటువంటి బాధలో సునీల్ కుమార్ అనేటువంటి వ్యక్తి అది ప్రభావితం చేశారనుకుంటే మనం ఒక పెద్ద స్థాయికి వచ్చామంటే పెద్ద మనసుతో చాలా విషయాలు ఇగ్నోర్ చేయగలుగుతామని. పెద్ద మనిషి అంటే ఏంటి? ప్రతి చిన్నదానికి పగపూరితంగా చూసేవాడనా? పెద్ద మనిషి అంటే పోలేరా లేదనుకుంటారా, సాయిలాడికి ఏదో అనిపించిందానా లేదులే అని చూడటం పెద్దరికం. ఆ పెద్దరికాన్ని ఆ హుందాతనాన్ని సునీల్ కుమార్ అనేటువంటి వ్యక్తి హోల్డ్ చేయడం మానేసి ఒకవేళ ఆయన చేయకపోతే సబ్జెక్ట్ టు కరెక్షన్, ఐ విల్ అపాలజైజ్ ఫర్ ఎలిగేటింగ్ అగెన్స్ట్ హిమ్, బట్ ఆయన చేస్తుంటే ఆయన అంతరాత్మకైతే ఆయన సమాధానం చెప్పుకోవాలి కదా. ఖచ్చితంగా సన్నీ అనేటువంటి అబ్బాయి హైదరాబాద్ వచ్చి ఆ అబ్బాయి కలిస్తే 100% తెలంగాణ హైకోర్టులో అయితే దాన్ని ఛాలెంజ్ చేస్తాం. 100% ఆ అబ్బాయిని దుర్భాషలాడినటువంటి దాని మీద ఎంక్వైరీ వేయాల్సిందే. ఒక సీఏ కెపాసిటీలో ఆ అబ్బాయి మీద ఏ రకంగా అబ్బాయిని కులవెత్తి మరి ఆ పిల్లవాడిని ఆ రకంగా మాట్లాడడం అనేటువంటిది నిజమైతే కనుక ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించాల్సిందే. సోషల్ మీడియాలో విభిన్నమైన వ్యక్తులు విభిన్నమైన అభిప్రాయాలు తెలియజేస్తారు. వాళ్ళు తప్పైతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళే దాన్ని కరెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు కరెక్ట్ చేసుకునే స్థాయిలో మనం పనితీరుని పెంచుకుంటా పోవడం మానేసి నువ్వు నన్ను విభేదిస్తావా, నాకు ఈ అధికారం ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యేనో నేను ఎంపీనో కాబట్టి నేను గతంలో రఘురామ కృష్ణరాజు గారు తాడబిడ్డకు సంబంధించిన జన సైనికుల మీద కేసు పెట్టించారని తెలిసినప్పుడు కూడా నేను అప్పుడు అదే విభేదించాను. రఘురామ కృష్ణరాజు గారి దగ్గర ఉన్న అనుచరులకు కూడా ఫోన్ చేసి ఏమంటే తాడేపుగూడెంలో ఉన్న జన సైనికుల మీద పెట్టారంటే కేసులు వాళ్ళని కొట్టిస్తూ ఉన్నారంట, కరెక్ట్ కాదండి ఇది, శాశ్వతం కాదండి అన్నాం.
మూడు నెలలకు ఆరు నెలలకు ఆయన సొంత పార్టీతో గొడవ పెట్టుకుని బయటకు వచ్చాడు ఆయన రఘురామ కృష్ణరాజు గారు. ఎవరికి ఏ పదవి శాశ్వతం, ఎవరికి ఏ పొజిషన్ శాశ్వతం అని అడుగుతున్నా. అందుకని రాజేష్ మహాజన్ విషయంలో సందర్భం వచ్చింది కాబట్టి గతాన్ని విస్మరించండి. రాజేష్ మహాజన్ అనేటువంటి వ్యక్తి వచ్చిన నేపథ్యం నుంచి కూడా ఆ మాత్రం పోరాటం చేయడానికి, ఆ మాత్రం నిలబడడానికి, ఆ మాత్రం ఆత్మవిశ్వాసాన్ని తను కోల్పోకుండా తను క్రోడీకరించుకోవడానికి కూడా చాలా కృషి చేయాల్సి వస్తుంది. గతంలో ఏదైనా ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారిని, మనం పగలవు ప్రతీకారాలు కాదు. ఎవరు పవన్ కళ్యాణ్ గారి విధానాలు నచ్చి వచ్చినా గతంలో వారు దూషించిన వ్యక్తులైనా కూడా ఆలింగనం చేసుకునేటువంటి సంస్కృతి జన సైనికుల్లో ఉంది. దానికే కట్టుబడి ఉండండి. లాంగ్ రన్ టు గో. జై భీం, జై భారత్.